నమస్తే అండి, చెప్పి వెల్కమ్ టు ఐసీ. చాలా మంది ఏంటంటే ఇండియా వాళ్ళ శత్రువులు ఎవరు రా అంటే పాకిస్తాన్ లేకుంటే ఇంగ్లీష్ వాళ్ళు అంటారు. కానీ ఇండియా వాళ్ళకి ఇండియాలో శత్రువులు ఉన్నారు. అందులో ఒక క్రిమినల్ కథ ఇది, నితిన్ రెడ్డి అని. అంటే అందరికి కాదు, కొందరు క్రిమినల్ ఆయన, అందరికి కాదు. చాలా మంది మంచోళ్ళు, మిగతా వాళ్ళు క్రిమినల్. ఆయన కథని మొదలుతున్నారు. ఆయన హలో హలో, ఇది క్రిమినల్ స్టోరీ కదా అన్న. అంటే కొంతమంది క్రిమినల్ ఆయన అనుకోవచ్చు, మీరు చెప్పారు కదా, అలా అనుకోవాలంటే అనుకోవచ్చు. అది ఇప్పుడు అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఎలా వచ్చినాయి అంటే ఇంకి. సో ఆ టైంలో నక్సలైట్స్ ఏంటంటే వాళ్ళ సిద్ధాంతానికి అగేనెస్ట్గా ఎవరిని వస్తే వాళ్ళు వీళ్ళపైన ఎదురు రాకపోయినా కూడా వాళ్ళు వెళ్ళి చంపిస్తాడు అనమాట. అంటే వాళ్ళు నక్సలైట్స్ దొరలను చంపేవాళ్ళు స్టార్టింగ్, తర్వాత పోలీసులను చంపారు, గవర్నమెంట్ ఉద్యోగులను చంపారు, తర్వాత స్టూడెంట్స్ని కూడా చంపడం మొదలుపెట్టారు అనమాట. అలా తన తోటి స్టూడెంట్ని చంపేస్తుంటే, తన గురువుల్ని లేకపోతే తెలిసిన వాళ్ళని ఉపాధ్యాయుల్ని అందరినీ చంపేస్తుంటే, ఇంకా ఈయన వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే మనం సైలెంట్గా ఉండటం కాదు, మనం కూడా ఎదురు తిరగాలని చెప్పి ఈయన అంటే ఇప్పుడు మనం ఎప్పుడన్నా కోర్టులో ఉంటుంది, ఒక మర్డర్ అటెంప్ట్ చేసిన వాడిని అవతల పక్కన మనిషి చంపేస్తే అతనికి శిక్ష అయ్యారు. శిక్ష అయినప్పుడు వాళ్ళు కోర్టులో వాదించినప్పుడు అంటే డిఫెన్స్ కోసం చంపాల్సి వచ్చినప్పుడు అది నేరం కాదన్నమాట. సో ఆ విధంగా చూస్తుంటే ఆయన చేసిన తప్పు కాదనిపిస్తుంది. అది ఓయూలోనా? ఇది ఓయూలో జరగలేదు. అది అంటే ఓయూ అంటే హైదరాబాద్ లో జరగలేదు, జగిత్యాలలో జరిగింది. ఓయూ స్టూడెంట్ అందరూ ఉంటారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి మనకు చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఓన్లీ రెడ్డిస్ అయ్యారు అంటే చాలా మంది కూడా అయ్యారు. వాళ్ళ మీద ఎంత బయోపిక్లా, జార్జరెట్ వచ్చింది, అలాగే ఇది వచ్చింది. ఒకసారి చూడాలి ఏమో అంటే. ఇదే పాయింట్ అంటే ఇది మనం ఈ స్టోరీ తీయాలని చెప్పి కథలోకి వెళ్ళి మనం రాసింది, లేకపోతే మనకు తెలిసిన స్టోరీ అలా కూడా కాదు ఇది. సో ఈ కథ చేయాలని చెప్పి జితేందర్ రెడ్డి గారు, బ్రదర్ రవీందర్ రెడ్డి గారు ఇండస్ట్రీకి వచ్చి ఎవరితో అయితే బెటర్ అని చూస్తున్నప్పుడు, అనుకోకుండా మన బాబా గారు అంటే జ్ఞానశేఖర్ గారు ఈ స్టోరీకి నేనైతే బాగుంటుందని చెప్పి ఆయనకు వేరే వాళ్ళ ద్వారా వచ్చింది, విన్నారు స్టోరీ అది, నా దగ్గరికి పంపించారు అనమాట. సో నేను ఎప్పుడైతే ఆయన స్టోరీ విని తెలుసుకున్నానో నాకు చాలా పవర్ఫుల్ రోలు, చాలా మంచి కమర్షియల్ సినిమా చేయొచ్చు అనిపించింది. సో నేను ఒప్పుకొని చేసామంట అది. సో అంటే అందులో ఒక నార్మల్ హీరో కాదు, అతను లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్. సో ప్రాణాలకు తెగించేసి అసలు భయం అంటే తెలియని ఒక వ్యక్తి కథ అన్నమాట అది. సో అంత ఎమోషనల్గా ఒక థియేటర్ని అరెస్ట్ చేసే అంత ఎనర్జీ ఉండాలి ఆ క్యారెక్టర్కి. సో ఎమోషనల్గా చాలా జెన్యున్గా ఉండాలి. సో ఇలాంటి క్యారెక్టర్కి అంటే మనం లాస్ట్లో మళ్ళీ చనిపోతాడు. సో కమర్షియల్ హీరోస్ కానీ లేకపోతే పాపులర్ హీరోస్ కానీ కొంతమంది ట్రై చేశాను, వాళ్ళు అంత బాగుంది వివరించి ఈ సబ్జెక్ట్ తప్ప వేరే సబ్జెక్ట్ అయితే నృత్యం చేస్తా అనేవాళ్ళు. సో వాళ్ళకి మేబీ ఇలాంటి పర్టికులర్ సబ్జెక్ట్ చేయడం ఇష్టం లేదు, లేకపోతే ఎందుకు వచ్చింది కాన్ఫ్లిక్ట్స్ కంట్రవర్సీస్ అనుకున్నారు. సో మొత్తానికి అయితే చేయలేదు. సో నాకేంటంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళటం కూడా అవసరం లేదు యాక్చువల్గా, మన అవసరంగా వెళ్ళాము, ఇదంతా టైం వేస్ట్. ఇది అయినా మనకు కావాల్సింది ఏంటంటే ఒక జెన్యున్ మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి ఒక యాక్టర్ కావాలి తప్ప మనకి ఇంకెవరూ అవసరం లేదు. స్టార్ అలాంటి రావటం వల్ల ఇంకెక్కువ నష్టం జరుగుతుంది సినిమాకి అనిపించింది అనమాట. సో జెన్యున్గా ఎవరు సూట్ అవుతారో వాళ్ళని పెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యి, సో అక్కడి నుంచి ఆడిషన్స్ మొదలు పెట్టాము. ఆడిషన్స్లో ఫైనల్గా రాకేష్ని చూసే వరకు ఆడిషన్ చేసాము. రాకేష్ని చూసిన తర్వాత ఆడిషన్స్ ఆపేసాం, అంటే రాకేష్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇంకా నాకు ఎప్పుడైనా పొలిటికల్ ఎంట్రీయా లేదు, అలా ఏం లేదు. ఫస్ట్ నాకు యాక్షన్ డ్రామా అనేది ఎప్పుడించో, యాక్షన్ డ్రామా జానర్ అనేది ఎప్పుడించో పెట్టారు, అసలు ఏమి రాలేదు. అంటే ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంకా ఎక్సైట్ అయ్యారు వాళ్ళు పెట్టాం కాబట్టి. బట్ నేను ఎలా చూసానంటే ఎప్పుడైతే వెరించి స్టోరీ నరేట్ చేస్తాడో, నాకు ఇది ఒక మంచి యాక్షన్ డ్రామా లాగా అనిపించింది, యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. తర్వాత నాకు ఒక ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో
జితేందర్ రెడ్డి గారు స్టోరీ చెప్తున్నారు, అక్కడ దాని కింద ఓకే ఈ పలానా గ్రూప్స్ ఉన్నాయి. బట్ నా ఎక్సైట్మెంట్ అయితే ఒక సాలిడ్ యాక్షన్ డ్రామా నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, ఓకే నాకు సాలిడ్ ఒక ఒక స్టోరీ కావాలి యాక్షన్ డ్రామా అనేది, అది దొరికిందని నేను అలా చూసాను.